గిఫ్ట్ టీవీ, నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్, మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఆయనే మరెవరో కాదు డాక్టర్ పి రంగనాథవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నరిగి మరన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే న్యూరోలింక్ గురించి సార్. ప్రపంచంలోని చాలా ప్రభావితం చేసినటువంటి ఎలన్ మాస్క్ గారు న్యూరోలింక్ అని చెప్పి ఒకటి కన్ఫెక్టర్ చిప్ అది రీసెంట్గా ఇంజెక్ట్ చేశారంట ఒక పర్సన్కి, దాని గురించి వివరించుతారా? న్యూరోలింక్ అన్నది ఒక న్యూరో టెక్నాలజీ కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ. ఎలన్ మాస్క్ గారు ఎన్నో పెట్టాడు అలాంటివి. న్యూరోలింక్ అన్నది మాత్రం ఇంకొక కొత్త మెదడు, దాని తాలూకా సాంకేతిక సంబంధించి చాలా చాలా గొప్ప కంపెనీ అది, స్టార్ట్అప్. అది ఇంతకుముందు జనవరిలోనే ఒక వ్యక్తికి ఒక చిప్ అమర్చారు. అది ఆ తర్వాత దాంతాలో కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఇవన్నీ సైన్స్లో ఎలా ఉంటాయంటే ఒకేసారి ఒక ఇలాంటి గొప్ప సక్సెస్లు రావు. కష్టపడి కష్టపడి మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు ఉంటే దాని నుంచి నేర్చుకుని మళ్ళీ కొత్త దానికి మళ్ళీ మాడిఫికేషన్ చేసి ఆ తర్వాత సక్సెస్ అంటూ వస్తుంది. ఓకే. నిజానికి జనవరిలో ఈ వార్త బయటకు వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రాములు నేను అప్పుడు కూడా చేశాను. అందులో కూడా చాలాసార్లు పెసిమిస్టిక్ అంటాం తెలుగులో, అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏమిటి ఎక్కడవుతాయిలే ఇవి అని. అదే కాకుండా అదే టైంలో కూడా ఒక 5-6 కంపెనీలు ఇలాంటి మేము చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అయితే మరి ఇప్పటికి దగ్గర 7 నెలలు అయింది. 7 నెలల ప్రాంతంలో మళ్ళీ చేస్తున్నది మళ్ళీ చిప్ అమర్చింది ఈయనే. అవును సార్. అసలు చిప్ కాన్సెప్ట్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. చిప్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన చాలా మేధావి, ఎక్సెంట్రిక్, ఎలన్ మాస్క్. ఇలాంటి మేధావులు ఏమిటంటే వాళ్ళందరూ ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం జరగబోయే విషయాన్ని చెప్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే 2-3 ఇయర్స్ బ్యాక్ ఇస్మార్ట్ శంకర్ అని ఒకటి సినిమా వచ్చింది, రామ్ పోతినేది గారు చేసింది. సో అందులో కూడా చిప్స్ అన్నది పెడతారు, ఒక హీరో మెమరీ పవర్ని క్యాచ్అప్ చేసి దాన్ని 1000 పర్సన్కి పెడతారు హీరోకి. సో అలా ఏమైనా తీసుకున్నారా? లేదు, సినిమా కాన్సెప్ట్ని బేస్ కాదు కాదు కానే కాదు. సినిమాలు నిజ జీవితానికి అప్లై చేయడం అంత తెలివి తక్కువ మనం చేయొద్దు. సినిమాలు అన్నవి కల్పితాలు, ఇది సైన్స్. సైన్స్ అన్నది జరుగుతున్న దాని గురించి. అవును సార్. అందరికీ తెలియాల్సింది ఏమిటంటే దీనికి ఒక న్యూరోలింక్ సంస్థ స్థాపించింది 2015. అప్పటి నుంచి ఈ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈయనకి ఎందుకు ఒక రోజు మెదడులో గొప్ప ఆలోచన వచ్చిందట. అసలు మనం బయటకు వెళ్తున్నాం, మీటింగ్ అయింది, మీటింగ్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పుడు మన కారు ఎక్కడో పార్కింగ్లో ఉంది. డ్రైవర్ చెప్పడం కన్నా ఇప్పుడు మనం అనుకోని అసలు నా కారు నాకు ఇప్పుడు అర్జెంటుకి ఎక్కడికి వచ్చేస్తే ఎలా ఉంది ఆలోచన. బాగుంది సార్. చాలా అలాంటివి మనం ఎందుకు చేయలేము కార్లు, చూసారా? అవును సార్, ఆలోచన విధానం చాలా బాగుంది. అదే కాకుండా ఈ స్పేస్ లోపలకు ఒక గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్ కానీ, చైనా, అమెరికా కానీ, చైనా, రష్యా చేయటం వేరు. ఒక ఓన్ ఒక కంపెనీ, వాళ్ళు ప్రైవేట్ కంపెనీ. ఓకే. స్పేస్ ఎక్స్ కానీ అమెజాన్ కానీ వాళ్ళు రోదశిఖలో వెళ్ళడానికి పంపిస్తున్నారు, పంపించడానికి ఆలోచనలు జరుగుతున్నాయంటే ఎంత ఆలోచన చేయాలి. అవును సార్. అంటే ఆయన ఆలోచన అలా ఉంటుంది. ఇప్పుడు కార్లు కూడా దగ్గరలో అలా రాబోతుంది అని ఈ మధ్యకాలంలో ఒకటి రెండు విషయాలు చెప్పాను నేను. 2045 కల్లా అసలు మనిషి, నార్మల్ మనిషికి మరణం ఉండదు. అది నార్మల్గా ఏదైతే వయసుతో వచ్చిన మార్పులతో, వయసుతో వచ్చిన ప్రభావంతో చనిపోవడం అనేది జరగదు అని మనం వినేదానికి. ఇది ఇదేదో సినిమాల నుంచి ఆధారం కాదండి. వాళ్ళకి ఒక బ్రెయిన్లో ఒక వేవ్ వచ్చి ఆ గొప్ప శాస్త్రవేత్తలకి ఇది ఎవరో రోయ్ కొరివిజల్ని చెప్పారు. ఇలాగే వీళ్ళ ఒరిజినల్ ఐడియాస్ 2015 నుంచి ముందు కోతుల మీద ప్రయోగాలు చేసి మిగతా జంతువుల మీద చేసి ఎన్నో జంతువులు ప్రయోగశాలలో మరణించగా 2015 నుంచి జరుగుతుందండి. ఇది సినిమాకి మీరు చెప్పింది ఏదో సినిమాకి దీనికి ఏం సంబంధం అండి? సినిమా మళ్ళీ చెప్తున్నా, అదో కల్పితం. సినిమా ఆధారంగా ఎవరో సైన్స్లో తర్వాత ఏదో గొప్ప ప్రయోగం చేశారు అన్న దాన్ని ఇంతవరకు మన దగ్గర ఆధారం లేవు. కొన్నిసార్లు ఎలా జరిగాయంటే కొన్ని కొన్ని సీరియల్స్లో ఒక ఏదో స్టార్ ట్రెక్ అని ఒకటి వచ్చింది, అందులో ఏదో మనిషి విమానాల్లో దీనిలోకి వెళ్తాడు రోదసి అంటే స్పేస్లోని. అలాంటివి నిజంగా అప్పుడు వాళ్ళకి ఆలోచన చేసి వాళ్ళు చూసి చేశారని కాదు కానీ ముందు ప్రిమాన్షన్ అనమాట. వాళ్ళు కూడా అలాంటివి సైన్స్ ఐడియానే, అందుకని ఆ సీరియల్ అంత గొప్ప హిట్ అయింది. ఇలా కొన్ని చెప్పడం అంటే పుస్తకాల్లో రాసిన కల్పితాలు అది దాన్ని మళ్ళీ మనిషి సైన్స్లో నిజ జీవితంలో అప్లై చేయడం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఇందులో 2015 నుంచి
ఈ గొప్ప ప్రయోగశాలలో ఎన్నో ప్రయత్నాలు చేసి కష్ట కష్టాలు అందులో ఏమిటి, ఎనిమల్ రైట్స్ వాళ్ళు ఉంటారండి. అంటే ఎవరైనా ఎనిమల్ చనిపోతే ఇంటి దగ్గర పిల్లలకి ఏమైంది దేవుడు అగ్గం కానీ ఈ ఎనిమల్ రైట్స్ వాళ్ళు చాలా దానికి గొడవ చేస్తారు, కొట్లాడతారు. అలాగే ఎలన్ మస్క్ మీద ఎంతమంది కేసులు వేశారు జరిగిపోతున్నాయి అని, దాని వల్ల ప్రయోగాలు చేయడం ఎంతవరకు శాపం అని. అయితే అందరూ గమనించాల్సింది, సైన్స్ ప్రగతి అన్నది ముందు ల్యాబ్లో చేస్తే కదండి. ఇప్పుడు ఏదైనా మందే వచ్చింది అనుకోండి, ఏదైనా మందు డైరెక్ట్ గా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఏదైనా ప్రాబ్లం అయితే, ఇన్ని లక్షల మందికి ప్రాబ్లం తగ్గిన తర్వాత మన ఏవో కాంప్లికేషన్ వస్తే అది పెద్ద న్యూస్ అయిపోయింది కోవిషీల్డ్ వల్ల. అందువల్ల సైన్స్ అన్నది దాని తాలూకా చాలా గొప్ప మానవాళికి ఉపయోగం ఉంది, దాని వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది. డిజడ్వాంటేజ్ చాలా 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 తక్కువ, అడ్వాంటేజ్ అన్నది చాలా ఎక్కువ. ఇప్పుడు చిప్ అమర్చడం గురించి అతనికి ఎట్లాగో ఒక ఆలోచన వచ్చింది, ఎంతమందో కాలు చేతులు పడిపోతున్నా, నడవలేకపోతుంది, యాక్సిడెంట్ అయింది, మెదడులో ఇంకేదైనా వ్యాధి వచ్చింది, ఏఎల్ఎస్ అని, అమైట్రోఫికల్ స్క్లెరోసిస్, కాలు చేతులు కదపట్లేదు, వాళ్ళ జీవితాంతం ఇంక ఏమిటి వాళ్ళ పరిస్థితి. సార్, ఇంకొక చిప్ అనేది కూడా అమర్చారు అంటున్నారు, దానికి దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఆ చిప్ ఏమిటంటే దానిలో 10,000 అంటే 1,040 ఎలక్ట్రోడ్స్ చిన్నవి దారపోగలు సమానం. ఓకే, చిప్ అమర్చి మెదడుకి బ్రెయిన్ కి మధ్య సర్ఫేస్ లోపల, అందుకే దాని పేరు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే రెండు చోట్ల కలిసే చోటలో ఉండేటువంటి ఒక చిప్ అమరిక చేశారు, చాలా గొప్ప ప్రయత్నం. అందులో లీడ్స్ ఉంటాయి, మైక్రో లీడ్ చిన్నవి, దారపోగులు కంటే సన్నవి, 1040 ఆయన చేసింది మొట్టమొదటి, 1040 చిన్నవి. గ్రేట్ సార్. దాంట్లో ఈ ఏవైతే తరంగాలు మెదడు తాలూకు తరంగాలు వచ్చి ఆ మనిషి దాని కదలికి ఏదైతే ఉపయోగపడడానికి మనసు లోపల తయారయ్యి, అంటే ఒక ఆలోచన వస్తుంది అట్లా, నేను ఇప్పుడు అక్కడ ఉంది ఎదురుగా కర్సరు, కర్సరు కదపాలి, కదపలేని పరిస్థితి, తన ఆలోచన ద్వారా కదుపుతున్నాడు. దానికి ఈ చిప్పు ఉపయోగం పడింది, చిప్పు నుంచి వచ్చినటువంటి ఆలోచనని యాక్షన్ గా పని లోపల మార్చేటువంటి గొప్ప సమ అది వినడానికి చాలా విచిత్రంగా ఉంది, కానీ ఆయన సాధ్యం అన్నట్టు చేశాడు. ఎంతవరకు అంటే ఇప్పుడు మొట్టమొదటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి నోలాండ్ అని, ఏదన్నా ఒక ల్యాప్టాప్ లేకపోతే టాబ్లెట్ ను వాడాలంటే నోట్ లోపల ఒక చిన్న టిక్ లాంటిది పెట్టి దానితో చేయగలిగేవాడు, చేయకముందు, ఏది చిప్ అమర్చక ముందు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి, ఏమో ఇప్పుడు ఏమి స్టిక్ అవసరం లేదే, కంప్యూటర్ మీద తనకి ఏదైనా కావాలంటే దాన్ని కంప్యూటర్ కదల్చాలంటే మార్చాలంటే కర్సర్తో చేయగలుగుతున్నాడు, ఏది చేతులు కదలక లేకుండా ఏదైతే ఉందో డివైస్లు అన్ని కలుపుతున్నాడు, సోషల్ మీడియాలో పోస్టులు అన్ని చేస్తున్నాడు, వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు అతనితో ఇంటర్వ్యూ మళ్ళీ చేసి ఆయన కూడా ఈ రెండవసారి చెప్పిన తర్వాత ఎలన్ మస్క్ ఆయన కూడా సంభాషించాడు పోడియోకాస్ట్ లో. ఆయన అడిగితే అదే చెప్పాడు, నేను ఇప్పుడు నేను మోర్ ఇండిపెండెంట్ గా ఉన్నాను, అంటే నేను ఇంకా దాని మీద స్టిక్ మీద దాని మీద లేదు, దానివల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే నేను చాలా వరకు ఇంకా మమేకం ప్రజల్లో మమేకం అవ్వగలను, మిగతా వాళ్ళకి నేను చిన్న చిన్న పనులను చేయగలననేటువంటి ఒక నమ్మకం, ఒక సంతృప్తి నాకు కలిగింది. ఒక హెల్తీ పర్సన్ కి ఈక్వల్ గా ఉన్నారు ఆయన. అది ఇప్పుడు రెండో పేషెంట్ గురించి మీరు అడిగారు, రెండో పేషెంట్ కొన్ని రోజులు ఒక వారం క్రితం జరిగింది. ఇందుకే దానికి తేడా ఏమిటంటే చిప్పు సైజ్ అంతే అయినా దానిలో ఉండేటువంటి లీడ్స్ ఏదైతే మనం అనుకున్నాం 1040 సంఖ్య గణనీయంగా తగ్గించారు 400కి. దానితో కూడా ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది నెల్లా మాస్కర్ అన్నారు. అక్కడ జరిగిందల్లా ఇబ్బంది ఏమిటంటే ఇందాక చెప్పాను సైన్స్ లో మనం తప్పిదాల నుంచి ఇబ్బందుల నుంచి నేర్చుకుంటాం, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈ మొట్టమొదటి వ్యక్తి చింప అమర్చిన సంతోషం ఎన్నాళ్ళు ఉండలేదు, ఆవిరైపోయింది. కొన్నాళ్ళ తర్వాత అతనికి ఏదో ఇబ్బంది రావడం, పనితనం అంతా చేయలేకపోవడం, మళ్ళీ దాన్ని రీఅడ్జస్ట్మెంట్ చేయటం, ఇలాంటివన్నీ చాలా కష్టపడ్డాడు ఇలాంటి మస్కి 5-6 నెలల్లో. ఇప్పుడు అది స్టాండర్డైజ్ అయిపోయింది. ఎంతవరకు అందులో ఉన్నటువంటి 1040 లీడ్స్ అన్ని ఉంటేనే ఉపయోగం పడుతుంది అని అప్పుడు అనుకున్నాడు. అందులో ఒక 400 లీడ్స్ తోనే పని జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటి చిప్ అమర్చిన. అందుకని ఇప్పుడు ఎందుకు మనం అన్ని చేసి ఇబ్బంది పడాలి, పేషెంట్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అందుకని ఇప్పుడు ఏకంగా 400కి వచ్చేసారు. అంటే 400 లీడ్స్ తోనే ఆ చిప్ను అమర్చి పేషెంట్ కి అత్యంత ఉపయోగానికి, ఈ పేషెంట్ రెండో పేషెంట్ గురించి పూర్తిగా వివరాలు మనకు రావాల్సి ఉంటుంది, కానీ అతను చెప్పిన దాని ప్రకారం అతను పనితనం చాలా మెరుగ్గా ఉంది, దగ్గరలో ఆయన కూడా ఒక సపోర్టివ్ కాస్ట్ లో తీసుకొస్తామని చెప్పాడు.
కానీ మామూలుగా గ్రాస్ గా మాత్రం కాళ్ళు చేతులు పని చేయకుండా ఒక యాక్సిడెంట్ లో క్వాడ్రిప్లీజ్ అంటాం, అంటే రెండు కాళ్ళు రెండు చేతులు పని చేయనటువంటి ఒక పేషెంట్ కి అమర్చారు. ఓకే సార్, ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, హార్ట్ సమస్య వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రభావం ఉంటుంది. లేదు, ఇక్కడ మనం ఒక క్లారిఫికేషన్ తెలుస్తాం. క్లారిఫికేషన్ ఏమిటంటే, ప్రస్తుతానికి ఈ అమరుస్తున్న యంత్రం చిప్పు కాలు చేతులు యాక్సిడెంట్ల వల్ల జరిగి కాలు చేతులు పనిచేయకుండా మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తూ అదర్వైజ్ నార్మల్ గా ఉండు, గుండె ఇలాంటి విషయాలు దేని గురించి కూడా ప్రస్తావన రాలేదు. కాబట్టి గుండె వచ్చే గుండెలో ఇబ్బంది ఉండి లేకపోతే కాలు చేయి పని చేయకుండా పెరాలసిస్ అన్నది ఏదైతే స్ట్రోక్, పెరాలసిస్ అన్న మాట మనం ఇక్కడ లూజ్ గా వాడడం కన్నా స్ట్రోక్ అంటే మెదడులో తేడా రావడం వల్ల, మెదడులో తేడా రావడం వల్ల వచ్చి కాలు చేతులు పని చేయకపోతే స్ట్రోక్ అంటాం పెరాలసిస్. ఇది అలాంటి గురించి ప్రస్తుతానికి వీళ్ళు ఆలోచన లేదు. యాక్సిడెంట్ వల్ల కాలు చేయి పని చేయకుండా అలాంటి వాళ్ళ కోసం మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉండి అప్పుడు మెదడులో ఆలోచనలు రావాలి, మెదడులో ఆలోచన అదర్వైజ్ యాక్టివ్గా ఉండాలి, వాళ్ళకి ఈ చిప్పు పనిచేస్తుంది అని ఆలోచన. అదే కాకుండా ఇంకొక ఆయన చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాటితో మాట్లాడుతూ, ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానికి ఇన్పుట్స్ ఉండాలి. అంటే ఏమిటి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. అవును సార్. అంతే కదా, ఒక స్టేజ్ తర్వాత బోర్ అయిపోతుంది, అంటే దానిలో ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత లేదనుకోండి ఇంకా క్లోజ్ అయిపోతుంది షాపు. అలా కాకుండా దానికి ఇంకా ఇన్పుట్స్ రావాలి అని. అందుకే దగ్గరలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐ, దానికి హ్యూమన్ ఎబిలిటీ ఏదైతే మనిషి తాలూకా తెలివితనం ఈ రెండింటికి అనుసంధానమై మనిషి తెలివి వల్ల ఇంకా ఇన్పుట్స్ మెషిన్ లోపలికి ఎలాంటి చేయడం అంట. అంటే ఒక పక్క నుంచి మెషిన్ స్వాభావికంగా మనిషికి ఉన్నటువంటి సృష్టికర్త ఇచ్చినటువంటి నాలెడ్జ్ ఆ రెండు కలిపి చేయబోతున్నారు. ఇంకా ఇలాగెన్నో ప్రయత్నాలు ఉన్నాయి. ఇది ఇంకా రోజు రోజుకి నా ఆలోచన ఏంటంటే, అతని ప్రకారం ఈ సంవత్సరంలోనే ఇంకొక 6 మందికి 8 మందికి అమరుస్తారని. అదే కాకుండా లైన్లో వెయిట్ చేస్తున్నారండి అమెరికాలో వాలంటీర్స్. ఎవరైతే అందులో చీప్ ఏం కాదు, ఇది చాలా కాస్తూ కూడుకున్నది. మామూలుగా నార్మల్ ఇండివిజువల్ సామాన్యుడికి జరుగుతుందా లేదా కూడా ఇప్పుడు చెప్పడం కష్టం. అయితే ఇంకా చిప్పు గురించి కొన్ని ఇవి కూడా అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏదో కొరియాలో ఒక స్టడీ వచ్చింది, చిప్పు అమర్చిన దానిని వేదో ఇంకొకరి దగ్గర దాని కంట్రోల్ ఉండి మేనేజ్ మేనేజ్ చేయడం జరుగుతుంది ఏమో అని. ఇవన్నీ ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఈ మధ్య. అంటే అర్థం ఏంటంటే, సైన్స్ కన్నా ఒకసారి లల్లల్లో దాటిన తర్వాత దానికి లిమిట్ అంటూ లేదు. ఒక చిప్పుతో అయిపోయింది ఎలడ మస్ గారి పని అనుకున్నారు, ఇప్పుడు మరి రెండో చిప్పు చేశాడుగా ఈ సంవత్సరం లోపల. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం, డిసెంబర్ నెలాంతానికి డెఫినెట్గా ఇంకొక 6 మందికి చేయడం రెడీగా ఉన్నారట. అంటే మొదటిసారికి దీనికి గ్యాప్ ఏదైతే ఉందో 6 మాసాలు 7 మాసాలు అయితే, రెండో దానికి ఇంకా దగ్గరలో చేయడం రెడీగా ఉన్నారు. ఏదైనా ముందు చెప్పడండి, ఫలానా రోజు చేస్తానని ఆయన పద్ధతి అది. చెప్పిన డేట్ కూడా రిలీజ్ చేయడు, ఆయన 5-6 రోజుల తర్వాత చెప్తాడు ఇది రెండో పేషెంట్ చేస్తానంటారా. అంటే ఆయన సిస్టమ్ అదే, ఆయన చెప్పాను కదా, ఆయన ఏది కూడా రొటీన్ గా చేయడు. అవన్నీ మిగతా ఇప్పుడు మాటకి ఎక్స్ టేక్ ఓవర్ చేసిన ట్విట్టర్ ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు అయినాయి, ఎన్ని గొడవలు అయినాయి, అవన్నీ ఎదుర్కోవడానికి రెడీ. సడన్గా తన కంపెనీ ఏదైతే ఉందో శాన్ ఫ్రాన్సిస్కో టోటల్ గా షిఫ్ట్ చేసేస్తున్నాడు. అలాగే అతని ఇష్టం పద్ధతిలో చేస్తూనే ఉంటాడు, అది ఒక రకం ఆలోచన ఆయన. సార్, ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండో చిప్ కూడా అమర్చారు కదా, నెక్స్ట్ కంటి చూపుకు సంబంధించి ఎవరైతే చూపు కోల్పోయి ఉన్నారో ముందు నుంచి, అండ్ వెన్నుముక ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా ఈ చిప్ అనేది అమర్చే విధంగా తయారు చేస్తాము అని చెప్పి అంటున్నారు. చాలా అవును, అది ఆలోచనలో ఉంది, కానీ చాలా చాలా టైం పట్టే విషయంలా ఉంది. అక్కడ కూడా మిగతా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జపాన్ అది స్పెయిన్ నుంచి వాటిని చెప్పడం, మాస్ గారు చెప్పడం వేరు. మళ్ళీ వాళ్ళందరూ ఏమని అంటారంటే, నేచురల్ కారణాల వల్ల ఎవరికైతే కంటిలో చూపు పోయిందో, కంటికి దెబ్బ తగిలింది, కంటిలో కొన్ని రెటినైట్స్ పిగ్మెంటోజా వచ్చింది, ఇలాంటి కొన్ని వ్యాధుల వల్ల ఏదన్నా పెట్టచ్చు చెప్పు అని మాస్ గారు ఇంకొక అడుగు ముందుకెళ్లారు. ఆయన అసలు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు అంధుడు ఒక వ్యక్తి అయినట్టయితే వాళ్ళకు కూడా చేయొచ్చు. అవన్నీ ఇంకా చాలా టైం పట్టేటువంటిది. ప్రస్తుతానికి ఎలన్ మస్క్ గారి ఏదైతే ప్లాన్ ఉందో, రోడ్ మ్యాప్ ఉందో, దాంట్లో ఇలాంటి వ్యక్తులకు ఒక ఆలోచన అయితే ఉంది, అది ఎప్పుడు చేస్తాడు మనం చెప్పలేము. ప్రస్తుతానికి ఈ 6 మాత్రం ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ చెప్తున్నా కాళ్ళు చేతులు పని చేయకుండా మనసులో వచ్చిన ఆలోచనని క్రియారూపంలో మార్చగలిగే ఈ క్లిప్ అమరకంగా
వ్యక్తికి ఉపయోగపడుతుంది, తనంతట తన పని ఇండిపెండెంట్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మూవీ చూడాలనుకోండి, సోషల్ మీడియాలో పోస్టే చేయాలనుకోండి, లేకపోతే వాట్సాప్ అనుకోవడం అంటే దీంతో వెళ్ళిపోతుంది. నేను చేయకుండా అతను చేయలేని పరిస్థితి కదా. అక్కడ ఉండే కర్సర్ ఈ డివైస్ తాలూకా ఇది మా కదులుతూ ఉంటుంది. కంప్యూటర్ లో కర్సర్ మూవ్. Sun celebrating 20 years of excellence in education. Come join us. Sun.